నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈ మధ్య ఎవరు ఎప్పుడు ఎందుకు వార్తల్లో నిలుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా ట్రెండింగ్లో వైరల్ అవుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు వేణుస్వామి వినిపిస్తున్నారు. ఆయన ఏవో చెప్పారు ప్రెడిక్షన్స్ లాస్ట్ టైము, అది ఏదో ఫెయిల్ అయినప్పటి నుంచి నేను బహిరంగంగా ఎలాంటి పొలిటీషియన్స్, సినీ ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు ఎవరి చెప్పను, ప్లేయర్స్ ఇవి కూడా ఓకే చెప్పను అన్నారు. కానీ మళ్ళీ ఎందుకు వచ్చి మొన్న నాగ చైతన్య సమంత విషయం చెప్పిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ వైరల్ అయిపోవడం మొదలుపెట్టారు. ఈ గొడవ జరుగుతూ ఉంది, దీంట్లో మళ్ళీ ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి, అంటే ఈ కేసులు అవన్నీ అయ్యేసరికి ఆవిడ కూడా బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఏదో ఇంకా అసలు అది కొత్త మలుపు తిరిగి ఇంకో వైపు వెళ్తుంది. అంటే ఎవరు వాళ్ళని డబ్బులు ఇవ్వమని బెదిరించినట్లు ఇలా ఎక్కడెక్కడికో వెళ్తోంది. మీ అనాలిసిస్ ఏంటి అసలు ఈ టోటల్ ఇష్యూ మీద? అసలు దీని మీద మాట్లాడమే ఒక అనవసరం. కానీ మీరు అది వైరల్గా జనం అంతా అదే మాడుతున్నారు కాబట్టి మనం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. బేసిక్గా ఏమిటంటే వేణుస్వామి అనే జ్యోతిష్యం ఒక ఫేక్. ఎందుకంటే జ్యోతిష్యం అనేది నిజంగా ఉండి ఉంటే, ఒకవేళ నమ్మేవాళ్ళు నమ్ముతారు అనుకున్నా, అది నాకు సంబంధం లేదు, నిజంగా ఉండి ఉంటే ఇప్పుడు మానవ జీవితంలో జరిగే అన్ని పరిణామాలని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా వాళ్ళు ఊడిపోతారు, పలానా వాళ్ళకి యాక్సిడెంట్, పలానా డేట్లో అవుతుందని కానీ, పలానా వాళ్ళకి పలానా వ్యాధి వస్తుందని కానీ దేన్ని ప్రిడిక్ట్ చేయలేము. జీవితంలో ఏ అంశాన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము, ఊహించలేము. జ్యోతిష్యంలో అవన్నీ అబద్ధాలు. వేణుస్వామి అనేవాడు ఒక అర్భకుడు. అతను ఏమిటంటే, అతని నమ్మేవాళ్ళు నమ్మి అతనికి 10,000 అంట ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే. నెలంతా ఒక సెక్యూరిటీ గార్డ్గా నిలబడితే 10,000 వచ్చేది కష్టమవుతుంది. ఈ రోజుల్లో ఆయన గంటసేపు జ్యోతిష్యం చెప్పి 10,000 సంపాదిస్తున్నాడు. మంచిదే, జనం ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఎవరిస్తారు? జీవితం మీద అభద్రత ఉండేవాళ్ళు, జీవితం మీద భయం ఉండేవాళ్ళు, ఉన్న డబ్బులు పోతాయేమో అని, ఎవడైనా లాక్కుపోతాడేమో అని అనుకునేవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు కదా సొసైటీలో. వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఏవో భయాలు ఉంటాయి. ఆయన ఏదో నోటికొచ్చి చెప్తాడు, ఒక్కోసారి నిజమవుతుంది, నిజం కాకపోతే సరే అది ఆయన వ్యాపారం, మనం దానికి సంబంధం. ఎందుకంటే లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. పలానది ఫేకు, పలానది తప్పు అని మనం నమ్మొచ్చు, కానీ అదే నిజము, అదే కరెక్టు అని వాదించే శక్తి అవసరం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎవడు ఎవడి మాట వినడు. మీరు ఏదో చైతన్యవంతం చేసేస్తామని డిబేట్లు పెట్టడము, చైతన్యవంతం చేసేస్తామని చర్చలు పెట్టడంతో ఎవడైనా మారిపోతాడు అనుకున్న అంత శుద్ధబద్ధం ఇంకోటి లేదు. ఎందుకంటే వేణుస్వామి ఏదో చెప్పాడు నోటికొచ్చింది. మామూలుగా ఏమిటి, వివాహం చేసుకునేటప్పుడు ఒక మంచి విషయం చెప్పాలి. మనుషులందరూ చచ్చిపోతారు, కానీ ఒక పుట్టినరోజు ఎవడైనా ఒరే మనం నువ్వు ఒక 5 ఏళ్ళకి చచ్చిపోతావని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించరు కదా. అదొక మర్యాద ఉంటుంది, మానవ జీవితంలో ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాదను అతను మిస్ అయ్యాడు. ఆయన నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే ఆయనకేం, పెళ్లి చేసుకోకపోతే ఆయనకేమి, వాళ్ళు కలిసి ఉంటే ఆయనకేం, కలిసి ఉండకపోతే వాళ్ళకేమి, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. వాళ్ళు ఏదో విడిపోతారని చెప్పి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కున్నాడు ఆయన. సరే, వేణుస్వామి అర్భకుడు కాబట్టి అందరూ ఆయన మీద దాడి చేస్తున్నారు. అదే ఒక పెద్ద స్వామీజీ ఆ మాట అన్నాడు అనుకోండి, ఏమని ఉండేవాళ్ళు? అందరూ మౌనంగా ఉండేవాళ్ళు. స్వామీజీ జోలికి, అంటే ఒక సంపద, ఒక ఎంపైర్ సృష్టించిన ఒక స్వామీజీ అనుకోండి, ఉదాహరణకి ఎవరో ఒక పేరు, ఆయన గనక ఈ మాటలు అని ఉంటే వీళ్ళందరూ దాడి చేసేవాళ్ళైనా, వీళ్ళందరూ డిబేట్లు పెట్టేవాళ్ళైనా, చర్చలు పెట్టేవాళ్ళైనా, ఏమన్నా అంటే మేము చైతన్యం చేయడానికి చర్చలు పెట్టాము, డిబేట్లు పెట్టాము అంటున్నారు కదా. ఏం చైతన్యం చేస్తున్నారు మీరు? మధ్యాహ్నం వస్తే పలానా తాయితో కట్టుకుంటే మీకు శుభాలు కలుగుతాయని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు మీరు, అది చైతన్యమా? మీరు పొద్దున్న లేస్తేనే రకరకాల స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నారు, అది చైతన్యమా? మరి అవన్నీ నిజమైనప్పుడు ఒక యాగం చేస్తే వర్షాలు వస్తాయని నమ్మి స్వామీజీ మీద మీరు డిబేట్లు పెడతారా? పెట్టండి చూద్దాం. కాబట్టి మీకున్న లిమిటేషన్స్ మీకు ఉన్నాయి. అవతల వాడు వీక్ పర్సన్ అయినప్పుడు మీరు దాడి చేస్తారు. ఇప్పుడు అతనేమంటున్నాడు, నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు, నాకు 5 కోట్లు అడిగారు, నేను 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అంటున్నాడు. సరే, 5 కోట్లు అడిగారా లేదా అవన్నీ అనవసరమైన విషయాలు. ఎందుకంటే జర్నలిజం ఏం శుద్ధ పూసగా లేదు, నంబర్ వన్. అక్కడ వ్యక్తులు వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఎవరో ఇంకెవరో ఫేక్ వీడియో ఫేక్ ఆడియో క్రియేట్ చేశారు అనే నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే వేణుస్వామిని 5 కోట్లు ఎవడు అడుగుతాడు ఊరికే, పిచ్చి కాకపోతే. కాబట్టి వేణుస్వామి ఇదంతా ఈయన మళ్ళీ ఈ టీవీల్లో నన్ను నిరూపించుకోండి, నేను నన్ను ఎవరైనా నా మీద ఆరోపణ చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి అది ఇది అని కూడా ఏవో వస్తున్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే బేసిక్గా ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి లేనంత అభద్రతతో ఉన్నారు. మీడియా అద్భుతంగా పనిచేస్తూ ఉంది, మీడియా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తూ ఉందని ఈరోజు ఎవ్వడూ నమ్మడం లేదు. అలాగని వేణుస్వామి అద్భుతము, ఆయన జ్యోతిష్యం నిజము అని కూడా ఎవడు నమ్మడం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళకున్నాయి, ఎవరి అపనమ్మకాలు వాళ్ళకున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే, ఆయన ఒక చర్చకు లేవదీశాడు. మీడియా వాళ్ళు నన్నే 5 కోట్లు అడిగారంటే మా పెద్ద పెద్ద వాళ్ళని ఇంకెంత అడుగుతారు అనే ఒక పాయింట్ ఉందంటూ వాళ్ళ వైఫ్ చెప్పిన వీడియోలో.
పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు అడుగుతారు? పెద్ద పెద్ద వాళ్ళని అడిగితే తంతారు, మీలాంటి వాళ్ళని అడుగుతారు ఎవరైనా అడిగితే. కాబట్టి ఏమిటంటే, ఎప్పుడైతే మీడియా యాజమాన్యాలే చెడిపోయి కరప్ట్ అయ్యి పార్టీలకు తొత్తులుగా మారిపోయి వ్యాపారాలకు అనుగుణంగా డబ్బులు సంపాదించుకోవడము, లేదా జర్నలిస్టులు కొంతమంది తమకు అనుకూలమైన జర్నలిస్ట్, నేను కూడా జర్నలిస్ట్ని 30 ఏళ్ళు కాబట్టి నేను చెప్తాను, నాకు చెప్పే హక్కు ఉంది, నేను జర్నలిస్ట్ కాకపోతే నాకు చెప్పే హక్కు లేదు, నేను ఎన్నో చూశాను. సింపుల్ లాజిక్ అమ్మా, ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్ట్ ఎలా ప్రారంభమయ్యాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని మనం కొలబద్దగా తీసుకుని చూస్తే చాలా విషయాలు వాడు కరప్టడా కాదా అనే విషయాలు చాలా విషయాలు అర్థమైపోతాయి. ఎందుకంటే జీతం డబ్బులతో ఎవడైనా బిల్లాలు కొనుక్కోలేడు, జీతం డబ్బులతో స్కోడాకారులు ఎవడు కొనుక్కోలేడు. ఏమిస్తారు జర్నలిస్టులకు జీతాలు మనకు తెలియదా? 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు, మహామహా తోపులకు కూడా అంతకంటే ఏమి ఇవ్వరు. మామూలు జర్నలిస్టులకి సబ్ ఎడిటర్లకి ఇప్పటికీ 20,000-30,000 పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒక 20 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్ట్ ఎలా ప్రారంభించాడు, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని చూస్తే అతని వివరణలు ఏమీ మనకు అక్కర్లేదు, వాళ్ళు ఏమిటో స్పష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు జర్నలిజం వర్సెస్ వేణుస్వామి అని అనవసరమైన ఈ చర్చ, అందరూ మాట్లాడడము, వైరల్ కావడము, ఇదంతా కూడా ఏమిటంటే జనానికి ఎప్పుడు ఏదో ఒకటి టాపిక్ కావాలి. యూట్యూబ్లకి, వీడియో టీవీల వాళ్ళకి ఏమిటంటే ఏదో ఒక టాపిక్ వాళ్ళకి నిరంతరం ఉండాలి. ఎవరు పలానా ఎమ్మెల్సీకి ఎవరితోనో సంబంధాలు ఉన్నాయనేది, లేదా పలానా నాయకుడికి ఇంకెవరితోనో సంబంధం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీకు ఎందుకు, అది సమాజానికి ఉపయోగపడేదేనా? ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి? మీరు సమాజానికి ఉపయోగపడే విషయాలే మాట్లాడుతున్నాం అంటున్నారు కదా, అది ఏ రకమైన ఉపయోగం? అతని పర్సనల్ లైఫ్ మీకెందుకు, అది అతని పర్సనల్ లైఫ్. లేదంటే అందరి పర్సనల్ లైఫ్లోకి మీరు వెళ్ళి అందరి అక్రమ సంబంధాలని వెలికి తీసే పరిస్థితి మీకుందా? మీరు కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు, ఆ టార్గెట్ చేసిన వాళ్ళని పొలిటికల్ టార్గెట్. అది మీరు అంత జనాన్ని నిజంగా చైతన్యవంతం చేసి సమాజాన్ని ప్రక్షాళనం చేశారు, మీకేం హక్కుండది? మీరే కరప్టెడ్, మీకేం హక్కుండది? అవును సార్, లాస్ట్ 1 మంత్కి గమనిస్తే సార్ 3 విషయాలు టాప్లో ఉన్నాయి సార్. ఒకటి లావణ్య రాజ్తరుణ్ కేసు, ఒకటి ఇంకోటి అంతకుముందేమో విజయసాయిరెడ్డి శాంతి ఆ కేసు, ఒకటి ఇంకొకటి చూస్తే ఇంకోటి ఇలాంటిది ఒకటి ఉంది ఈ మధ్య, అదే ఇదొకటి. ఏ కనిపిస్తున్నాయి, ఏడ చూస్తున్నా, ఏ అసలు ఉపయోగపడే విషయాలు ఏమన్నా కనబడతాయా అంటే అవి లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగానే వేణుస్వామి విషయము, ఏముంది అసలు ట్రెండింగ్ విషయాలు ఏమన్నా ఉపయోగపడే కావాలి కదా, ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు కొంతకాలం ఆయన ఎవరు కుమారి ఆంటీ దగ్గర ఎవరు ఇంగ్లీష్ మాట్లాడాడు, ఆయన ఒక బెగ్గర లాగుండే ఆయన కొంతకాలం ఆయన వీడియోలు చేశారు. కుమారి ఆంటీ ఏదో ఆమె ఏదో అన్నం అమ్ముకొని జీవిస్తూ ఉంటే కొంతకాలం ఆమె మీద పడ్డారు. ఆమె మీద కూడా ఒక దశలో ఆమె షాపు కూడా మూయించేశారు, అదే మెస్సు కూడా మూయించేశారు. ఏమిటంటే విపరీతంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వీళ్ళకి రోజు మేత కావాలి. ఈ రోజు మేత ఎక్కడి నుంచి వస్తుంది? రోజు వైరల్ అయ్యే సబ్జెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని అందరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం, ఎవరో ఎవరితోనో కలిసి ఉంటే వీళ్ళకేమిటి నష్టం, వాళ్ళ మొగుడిని తీసుకొచ్చి వీడియో తీయడము, ఇదంతా అవసరం వీళ్ళందరికీ. ఇష్టం వచ్చినట్టు బస్టు పట్టిపోయి మళ్ళీ మీడియా నీతులు చెప్తూనే ఉంటుంది. మళ్ళీ మీడియా ఏమిటంటే మేము సమాజాన్ని ప్రక్షాళన చేస్తాము, సమాజాన్ని చైతన్యవంతం చేస్తాము. ముందు ముద్దున లేస్తానే మీరు పెట్టే ప్రోగ్రాం లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యాహ్నం మీరు అమ్మే తాయెత్తులు యాడ్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సమాజాన్ని ఏ రకంగా, ఎవరు నమ్మకాలు వాళ్ళవి, పలానా తాయెత్తు కట్టుకుంటే నా జీవితం బాగుపడుతుందని నమ్మేవాడు ఉండొచ్చు, వాడు నమ్మి కట్టుకోవచ్చు, అది మన పర్సనల్. మీరు వాడిని ఏదో చైతన్యవంతం చేస్తాము అనే దిశగా మాత్రం మాట్లాడొద్దండి. మనకి ఎవరికి కూడా చైతన్యవంతము ప్రక్షాళన అనే మాటలు మాట్లాడే హక్కు లేదు. అందరూ బ్రష్టు పెట్టిపోయారు, అందరూ ఎవరు ఎవరిని నమ్మని ఒక విచిత్రమైన వాతావరణము, అభద్రత వాతావరణంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి వేణుస్వామి అనే ఒక అర్భకుడి మీద ఓ అని అందరూ డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి ఆయనకే అక్కడ ఒక కీ పాయింట్ ఒకటి ఉంది, వేణుస్వామి ఆ వీడియోలో ఒక కీ పాయింట్ ఉంది. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, అతను ఫేక్ ఆడియో క్రియేట్ చేశాడా, ఏం చేశాడా, నిజంగా ఎవరైనా అతన్ని పలానా ఛానల్ పేరుతో డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేసి ఈ ఛానల్కి ఏమీ సంబంధం లేకపోయినా మధ్యలో ఎంతోమంది ఉంటారు కదా దీన్ని క్యాష్ చేసుకునేవి, అది మనకు అనవసరం. కానీ అతను ఏమంటున్నాడంటే మాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటున్నాడు. అక్కడ ఆయనకి ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చి మరే ఏమరా బాబు నీ పరిస్థితి అంటే, ఒక మనిషి ఎవరైనా సరే, అది వేణుస్వామి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు, ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అనే మాట అనకూడదు ఈ సొసైటీలో. అంటే అతనికి ఏదో రకమైన సపోర్ట్ కావాలి, అంటే ఏ సైకాలజిస్టు డాక్టరు ఎవరో ఒకరు ఆయనకి సపోర్ట్ కావాలి అవసరం అయితే. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో కుల సంఘాలు కూడా నాకు సపోర్ట్ చేయాలి అంటున్నాడు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమిటంటే ఒక భయంకరమైన అవినీతిలో ఒకడు దొరికాడు అనుకోండి, వాడు వెంటనే ఏమంటాడంటే నేను బీసీ కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అంటాడు. అరే నువ్వు అవినీతి చేసేవా లేదు అది చెప్పు,
నేను బీసీ కాబట్టి నన్ను టార్గెట్ చేశారంటే మీ బీసీ కులానికి మీ అవినీతికి ఏమిటి సంబంధం అంటే నువ్వు అవినీతితో సంబంధించిన డబ్బంతా బీసీ కులాల కోసం ఖర్చు పెడతావా? ఇతను కూడా అదే, నా కుల సంఘాలు నన్ను సపోర్ట్ చేయాలని ఇంతకాలం నువ్వు కుల సంఘాల కోసం నువ్వు సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టావా? నీ కులం చెప్పిన ప్రకారమే నువ్వు జీవించావా? జీవించలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు, ఎవడైనా కష్టం వస్తే చాలు వెంటనే నేను ఫలానా కులం కాబట్టి వేధిస్తున్నారు అనడము, లేకుంటే ఫలానా కుల సంఘాలు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకోవడం, ఉంటేనే కులాన్ని లాగేస్తారు. ఇదొక చిత్రమైన పరిణామం. ఇప్పుడు ప్రతివాడికి హఠాత్తుగా వాడు సర్వసంపదలు అనుభవించేటప్పుడు వాడికి ఏమి గుర్తుండదు. కష్టాల్లో పడినప్పుడు మాత్రం హఠాత్తుగా వాడికి అన్నీ తన కులము గిలము అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వాడికి వాళ్ళందరూ వచ్చేయాలి వీడి కోసం. అరే బాబు, మేము ఉన్నాం రా, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు బాగా డబ్బులు తింటూ ఉండు, 10,000 రూపాయలు గంటకు 10,000 రూపాయలు అపాయింట్మెంట్ తీసుకుని డబ్బులు తినేస్తూ ఉండు, నోటికి వచ్చిన జ్యోతిష్యం చెప్పి మేము నీ కష్టం వచ్చినప్పుడు మాత్రం మేము వస్తామని అందరూ వచ్చేయాలి. ఏంటి పిచ్చి కాకపోతే. అందుకే అంటే పోనీ మనం ఇంట్లో లేకపోతే 4 గదుల మధ్యన ఏమన్నా మాట్లాడితే వేరే, కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడి ఎక్కడ ఏ లిమిట్స్ ఉన్నాయి, ఆ బౌండరీస్ దాటి వెళ్ళిపోతున్నామా, మనం వైరల్ అవుతున్నాం, సరే నేనే ఫేమస్ అవుతున్నాను, సరే నన్ను వైరల్ చేయండి నాకే పబ్లిసిటీ వస్తుందని అన్న వ్యక్తి ఇప్పుడు చివరికి భయపడే స్థాయో లేకపోతే ఆత్మహత్య స్థాయో వచ్చింది అంటే చేతులారా చేసుకున్నారు, కొరివితో ఏదో అంటారు కదా, అట్లా అయిపోయినట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఆయనంతట ఆయన గొయ్యి తీసుకున్నట్లుగా చెప్పను అన్నప్పుడు అలా ఉండిపోతే సొసైటీలో వేణుస్వామి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఏదో ఒకటి తాము సెలబ్రిటీ కావడం కోసమో డబ్బులు ఇప్పుడు వేణుస్వామి దగ్గర 10,000 రూపాయలు ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారంటే ఏమిటి అర్థం? వేణుస్వామి అనే అతను అందరికీ తెలుసు కాబట్టి, అలాంటి జ్యోతిష్యులు 100,000 ఉన్నారు కదా. 100 రూపాయలకి జ్యోతిష్యం చెప్పేవాడు ఉన్నాడు, 10 రూపాయలకి చిలక జ్యోతిష్యం చెప్పేవాడు ఉన్నాడు. వీడు చెప్పేది వాడు చెప్పేది అందరు చెప్పేది ఒకటే, నీకు కష్టాలు తీరుతాయి, నీకు ఫలానా ఇచ్చేస్తే నువ్వు బాగుపడతావు, ఏదో చెప్తూ ఉంటారు. అంటే మానవ మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని చెప్తారు. సరే, జ్యోతిష్యం శాస్త్రం అవునా కాదనే చర్చకు నేను పోను. సరే, అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ వేణుస్వామి లాంటి వాడిని వైరల్ చేసింది ఎవరు? అతను నోటికి వచ్చిందంతా మాడుతూ ఉంటే వైరల్ చేసిందంతా వీళ్ళే కదా. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అతన్ని వైరల్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు అతనేమో మీడియా మీద పడి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నాడు. మళ్ళీ అది కూడా వైరల్ అయింది కదా. మళ్ళీ దాని మీద కూడా చర్చలు, డిబేట్లు, బోలెడు జరుగుతున్నాయి కదా. నేను డబ్బులు అడగలేదు అని ఆయన, మీరు డబ్బులు అడిగారని ఈయన, ఎవరో ఒక జర్నలిస్ట్ని తెచ్చారు మధ్యలో ఆడియోలో, ఆయన అనేక మంది పేర్లు చెప్తున్నాడు. అంటే బురద జల్లడం అనమాట. అంటే ఏమీ సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా అక్కడ తెచ్చేసి బురద జల్లడం. ఆ బురద కడుక్కునే పని ఎవరిది? మళ్ళీ వాళ్ళదే కదా. ఎవరి జర్నలిస్టులు ఎవరి మీద అయితే బురద పడిందో వాళ్ళు మళ్ళీ కడుక్కునే పనిలో ఉంటారు. బురద వేసేది ఎంతసేపు? 5 నిమిషాల్లో వేసేయచ్చు. కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. మన ఇంట్లో టీవీలు ఉన్నాయి, చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వేణుస్వామిని వైరల్ చేసిన వాళ్ళు, వేణుస్వామి మాట్లాడిన ప్రతి మాటని టెలికాస్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇంతవరకు తెచ్చారు ఈ కథని. ముందే నువ్వు వేణుస్వామి అనేది నువ్వు డూప్ పోరా, నువ్వు నీకేమి తెలియదు, నోరు మూసుకుని అవతల పో అని ఎవరు అనలేదు కదా. ప్రతి వాళ్ళు వేణుస్వామి చెప్పాడు, వేణుస్వామి చెప్పాడు అన్నారు కదా. ఇప్పుడు వేణుస్వామే, ఇప్పుడు జ్యోతిష్యం తెలిసిన వాడికి తన భవిష్యత్తు ఏందో తనకు తెలియదా? ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నాకు వచ్చింది అంటున్నాడు. నీకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, వస్తుందని కూడా నీకు తెలియదు నీ జ్యోతిష్యం. ఆ దిగుల్లో 12 కేజీలు తగ్గిపోయినని కూడా అన్నాడు. నీ జ్యోతిష్యం నీకే వర్కౌట్ కానప్పుడు ఊరందరికీ ఎందుకు చెప్పింది నువ్వు? వాళ్ళు ఎవరు ఏదో శుభమాని పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు విడిపోతావు, విడిపో అని, అది వాళ్ళ ఇష్టం. అది ఇద్దరు మధ్య అభిప్రాయాలు కొంతకాలం కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. ఏముంది ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి కదా, అది ఒకరికి సంబంధించిన విషయం కాదు కదా. భార్యాభర్తల మధ్య ఏమైనా కూడా వెళ్ళి విడిపోతారు, చట్టం ఉంది, చట్ట ప్రకారం వెళ్తారు, నీకేమిటి మధ్యలో నష్టము? అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ నోటికి వచ్చిన జ్యోతిష్యం చెప్తా వాళ్ళ మీద. కాబట్టి దీంట్లో అందరూ ఏమంటారు, అందరూ శిక్షార్హులే దీంట్లో. ఎవరు ఏం తక్కువ ఏం కాదు. కాబట్టి ఇంతసేపు మాట్లాడినాం కాబట్టి మనం కూడా శిక్షార్హులే దీంట్లో వేణుస్వామి సబ్జెక్ట్ మీద. సరే, ఇంకా ఎటువైపుకి వెళ్తుందో. ఇంకా అయితే ఏ ఏ సబ్జెక్ట్ వచ్చినా అదేం ఆగట్లేదు. అది కొన్ని రోజుల పాటు ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళని ప్రూవ్ చేసుకునే పనిలో ఉంటారు. ఇటు నుంచి ఆయాలు వస్తారు, అటు నుంచి వాళ్ళు ఏవేవో తీసుకొస్తుంటారు. మరి దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఆరోపణ చేశారు, వీళ్ళు మేము కాదన్నారు. ఇంక ఎక్కడికి వెళ్తుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.